కొంతమంది ఉద్యోగస్తులు పార్టిసిపేట్ అవుతారు, ప్రజలకు కడుపుకి కడుపుకి అన్నము కట్టుకునే బట్టలు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా కూడా ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తుందో వాటిని ఇంప్లిమెంట్ చేయట్లో మా యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేము మా కర్తవ్యం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చెప్తున్నాను, మా ప్రాణాలకైనా తెగించి మేము మరి ఎన్నికలు నిర్వర్తిస్తాం అవసరమైతే, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు మరి 2.5 సంవత్సరాలు లేనటువంటి అర్జెన్సీ ఇప్పుడు పెట్టి కరోనాను ఎక్కువ చేసుకుని ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే హైకోర్టు చెప్పింది, హైకోర్టు ఏమని చెప్పింది, ఎన్నికలు అవసరమే, అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా అవసరమే. కాబట్టి మరి ఇటు ప్రభుత్వము ఎన్నికల సంఘము రెండు కూర్చొని మాట్లాడుకొని ఉమ్మడిగా ఒక డిసిషన్ తీసుకొని ముందుకు సాగండి అని చెప్పినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల సంఘం అని చెప్తున్నాను. అలా కాకుండా ఏకపక్షంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే మా విషయాలన్నీ కూడా మేము మా చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి విన్నవించిన తర్వాత ఆయన నిన్న ఒక లేఖ మరి ఎన్నికల సంఘానికి రాశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు రెడీగా లేరు ఇప్పుడు ఎన్నికల విధులు నిర్వర్తించడానికి. ఒక పక్కన వ్యాక్సినేషన్ అనేది మొదలైంది, మరి రెండో విడత వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత కూడా మరి ఒక 40 రోజులు గ్యాప్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా దాదాపు 2-2.5 నెలల వరకు సమయం ఉంది. ఆ యొక్క సమయం అయిన తర్వాత మరి ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా మరి ఎన్నికల విధులు నిర్వర్తించడానికి రెడీగా ఉంటారు, మరి అంతా కూడా ప్రభుత్వం కూడా రెడీగా ఉంటుంది అని చెప్పినటువంటి విషయాన్ని ఆయన పక్కన పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే ఈ రోజున ఎన్నికల కమిషనర్ గారు ఇచ్చారో దాన్ని మరి విత్డ్రా చేసుకుంటారా లేకపోతే నిలుపుదల చేస్తారా అని చెప్పేసి కూడా అడుగుతూ, అదే విషయంకి వస్తే సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వం మరి SLP ఫైల్ చేసింది. దాంట్లో కూడా మా ఉద్యోగ సంఘాలుగా మేము సుప్రీంకోర్టును కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా వేడుకోవడం జరిగింది. మా ప్రాణాలు కాపాడండి, మీరు దేశంలో మేము చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా చేసినటువంటి కోవిడ్ నిర్మూలనలో చేసినటువంటి సేవలు మీరు గుర్తు పెట్టుకొని మరి జడ్జిమెంట్ ఇస్తారనేటువంటి నమ్మకం మాకైతే ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఎన్నికలు పొమ్మంటారు అని చెప్పేసి విషయం మాకైతే గట్టిగా నమ్మకం ఉంది. కాబట్టి సోమవారము మరి దీని మీద విచారణ కూడా ఉంది, కాబట్టి అప్పటి వరకు వేచి చూడండి అని చెప్పేసి కూడా మేము ఎన్నికల సంఘాన్ని కోరినాం. అయినా కూడా మరి ఎన్నికల నోటిఫికేషను ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అయితే ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు ఎన్నికల సంఘము అని చెప్పేసి కూడా, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా తొలగించి సస్పెన్షన్ చేసి మరి ముందుకు వెళ్తారా? మీరు వెళితే కూడా వెళ్ళండి, మా ప్రాణాలు మాకు ముఖ్యం, మా ప్రాణాల తర్వాతనే మా ఉద్యోగం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మాకు మాకు రాజ్యాంగాన్ని కూడా గౌరవించడం భారతదేశ పౌరుడిగా మా మీద మా కర్తవ్యం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మేము చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం మళ్ళా ఎలక్షన్ సంఘానికి, అయ్యా మా ప్రాణాలు కాపాడండి, ఎన్నికలు వాయిదా వేయండి అని చెప్పేసి కూడా మేము అడుగుతూనే ఉన్నాం, ఇప్పుడు కూడా మళ్ళా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి మరి ఎన్నికలకు ముందుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్నికలు జరుపుతాం అంటే ఏంటి, ఆ మీనింగ్ ఏంటి, ఎన్ని అడ్డంకులు వచ్చినా మా ఎన్నికలు జరుపుతామంటే మా శవాల మీద నుంచి నడుచుకుంటూ పోయి మీరు ఎన్నికలు జరుపుతారా? అలాంటి ఎన్నికలు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అవసరమా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అయితే ఉద్యోగస్తులకు మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు కూడా ఓట్లు ఉన్నాయి, మా ఉద్యోగం మా ఇంట్లో మాకు 3-4 మా అమ్మ నాన్న మా భార్య పిల్లలు అందరికీ కూడా ఓట్లు ఉంటాయి. దాదాపు 40-50 లక్షలు పైగా ఈ రోజున ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఓట్లు కూడా పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కరోనా ఇంకా ఎక్కువగా మరి దంచుకోలేదు కాబట్టి, ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి మేధావు వర్గం అంతా మీరు ఎన్నికల సంఘంలో ఉన్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే మా ఉద్యోగస్తులంతా కూడా మరి పొద్దున్న నుంచి కూడా ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అందరూ భయభ్రాంతులకు గురైతూ ఫోన్లు చేస్తున్నారు. మనమైతే ఎన్నికల విధులు నిర్వర్తించలేం, ఎన్నికలు బాయ్కాట్ చేస్తాం, అవసరమైతే సమ్మెకైనా సిద్ధమే అని చెప్పేసి ఉద్యోగ వర్గం అంతా ఈ రోజున కంకణం కట్టుకుంటుంది. అలాంటి సమయంలో మరి ఒకసారి మరలా పునరాలోచించి మరి ఎన్నికల సంఘం ఆ యొక్క నోటిఫికేషన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా మేము మనవి చేస్తున్నాం.
దాంతోపాటు మరి సుప్రీంకోర్టు డెసిషన్ కూడా మండే వస్తుంది కాబట్టి అప్పటి వరకు వేచి చూడాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కోపాలకు పట్టింపులకు పోకుండా మరి ఉద్యోగులు ఈ ఆంధ్రప్రదేశ్లో మరి కరోనా నిర్మూలనలో ఇంత కష్టపడి పనిచేస్తే మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది. పోయి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని భయపెట్టి ఎన్నికలకు పోదాం అనడం మాత్రం చాలా బాధాకరమైన విషయము అని చెప్పేసి కూడా ఉద్యోగస్తులందరి తరఫు నుంచి నేను బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా వన్ బై వన్ మండే సుప్రీంకోర్టు కేసులో మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాము, మాకు మేము ఇంప్లీడ్ అయి ఉన్నాము ఆ కేసులో. ఆ డిసిషన్ను బట్టి మేము మళ్ళా మా నాయకులతో మాట్లాడి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది కూడా మేము ఆ రోజు చేయబోతాం. అయితే ఇప్పటికిప్పుడు ఈరోజు కూడా అన్ని జిల్లాల్లోనూ తాలూకాల్లో కూడా మా ఉద్యోగులు నాయకులంతా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. రాజ్యాంగం ఒకటండి, రాజ్యాంగానికి మేము గౌరవిస్తాం, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తాం, మా ప్రాణాలను మేము కాపాడుకుంటాం. మనము ప్రాణం ఎవరైనా మనల్ని ఎవరో చంపేస్తూ ఉంటే మన ప్రాణం మనం కాపాడుకుంటామా లేకపోతే వేరే దాని గురించి ఆలోచిస్తామా? మనము మన ప్రాణాలను ముందు చూసుకుని ముందుకు సాగాలి. మా ప్రాణం ఉన్న తర్వాతనే మా ఉద్యోగం. మా ప్రాణం ఎంతోమంది చనిపోయారు ఈరోజున. నర్సులు అయితే మీకు తెలుసో తెలీదో ఆ చనిపోయినటువంటి పేషెంట్లు ఎవరైతే కరోనా బారిన పడి చనిపోతారో ఆ యొక్క బాడీని కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య తీసుకోపోకపోతే హాస్పిటల్లో ఈళ్లే ఖననం చేసినటువంటి సంఘటనలు ఎన్నో చూసాం మా దృష్టికి వచ్చాయి. అంటే ఇంట్లో ఉన్నటువంటి సొంత మనుషులే కరోనా బారిన పడి చనిపోతే వాళ్ళని దగ్గరగా దూరం నుంచి కూడా చూడలేదు. పీపీ కిట్ ఇస్తాం వేసుకుని పోయి చూడండి అంటే కూడా చూడలేదు. అలాంటి ప్రాణాలకు తెగించి చేశారు అప్పుడు, అది అవసరం కాబట్టి అత్యవసరం. ఇప్పుడు కూడా ప్రాణాలకు తెగించేస్తాం దేశం కోసం రాష్ట్రం కోసం. ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా మరి వరదలు వచ్చినప్పుడు కానీ ఇవన్నీ రాత్రి బోళ్ళు కష్టపడి పనిచేసేది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగస్తులే. ప్రాణాలకు తెగించి చేస్తాం అప్పుడు అవసరం కాబట్టి. ఇప్పుడు అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇమ్మీడియట్గా జరగకపోతే రాష్ట్రం ఏమీ మునిగిపోవట్లేదు, అడ్మినిస్ట్రేషన్ అనేది చక్కగా జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ జనరల్ ఎలక్షన్. జనరల్ ఎలక్షన్స్ అయితే ముఖ్యమంత్రి గారు ఉండరు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు ఉండరు. అందువలన ఎన్నికలు ఉండాలి అనే దాని మీద ఆలోచించాలి. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడు అర్జెంటుగా పోయి ప్రాణాలు తీయాల్సినటువంటి అవసరము, పంతాలకు పోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదే చెప్తున్నా నేను, సుప్రీంకోర్టు డెసిషన్ బట్టి మండే రోజున ఖచ్చితంగా మేము మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని మేము ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకోవాలి. మా ప్రాణాలని రక్షిస్తుంది సుప్రీంకోర్టు అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం సుప్రీంకోర్టు మీద ఉన్నది. ఎందుకంటే అదే అందరూ కూడా ఈ రోజున దేశంలో ఉండే వాళ్ళంతా కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్, మీకంతా కూడా మీకందరికీ దండాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టరు అందరు ఇళ్లలో కూర్చొని మన వసారాలలో కూర్చొని చప్పట్లు కొట్టినటువంటి సంఘటనలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెబుతున్నాను. అవన్నీ కూడా అంత ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఈ రోజున చులకనగా మీరు పోయి ఎన్నికలు నిర్వర్తించండి, మీరు చనిపోయినా పర్వాలేదు, మేము మాత్రము గోడచాటున అద్దాల చాటున ఉండి మాట్లాడతాం, రూములలో దాక్కుంటాం, రూములలోంచి బయటికి రాము అంటే అంత చులకన మా ప్రాణాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి అభ్యర్థిస్తున్నాం. ప్రభుత్వం తరపున అంటే ప్రభుత్వ ఎవరు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన మాకు పెద్ద దిక్కు. ఆయనకు మా బాధలన్నీ తెలియజేశాము. అయ్యా మేము ప్రస్తుత పరిస్థితుల్లో విధులు నిర్వర్తించలేము, కరోనా ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు, అది వేసుకున్న తర్వాత మాకు ధైర్యంగా ఉంటుంది, అప్పుడే ఎలక్షన్స్కి పోతాము అని చెప్పి చెప్పుకున్నాం. అయితే ఈ రోజున మరి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మేము ప్రభుత్వంలో లేమా? మేము ప్రజలలో మేము భాగమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ప్రభుత్వం చేసేటువంటి స్కీమ్స్ కానీ లేకపోతే విషయాలు కూడా మేము ప్రభుత్వంతో మాకు సిఎస్ గారితో మేము ఎప్పుడు కూడా టచ్లో ఉంటాం. మా బాధలన్నీ కూడా ఆయన చెప్పుకుంటాం. ఎటంటే ఇటు ఎన్నికల సంఘానికి చెబితే వాళ్లకు మా మొర ఆలకించట్లా, కనీసం మా సిఎస్ గారైనా మా మొర ఆలకించి నిన్న ఒక లేఖ రాశారు. ఆ లేఖనైనా కూడా ఆయన ఆనర్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం. కానీ ఉన్నట్టుండి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం మాత్రం మాకు కొంత బాధ కలుగుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది
డిఏ అరియర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయాల. కరోనా వల్ల 3 డిఏలు ఫ్రీజ్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి అగ్నిష్టగా మొత్తం ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున నుంచి కూడా మేము దప్పదపాలుగా లంచ్ అవుట్ డెమోనిస్ట్రేషన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది ఒక డిఏ ఇవ్వాలని చెప్పేసి. మా 3 డిఏలు ఏదైతే ఫ్రీజ్ చేసిందో ఖచ్చితంగా మేము సాధించుకుంటాం. అది దేశ లెవెల్లో ఉన్నాయి. ఎస్ మేమైతే ప్రస్తుతానికి ఎన్నికల విధులు మా ప్రాణాలకు తెగించి మేమైతే చేయడానికి రెడీగా లేము, సిద్ధంగా లేము అని చెప్తున్నాను. మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, మేము ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ నడుస్తుందో ఆ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ అయిన తర్వాత మాకు ధైర్యం వస్తుంది, ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ అవుతాం. అప్పటికి కూడా ఇంకా కరోనా కొంత తగ్గుముఖం పడుతున్నది, తర్వాత అయితే ఎన్నికలకు సిద్ధంగాని ఇప్పటికెప్పుడైతే మేము సిద్ధంగా లేము, మా ప్రాణాలు పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము, మా ప్రాణాలకు మీరు ఏమన్నా హామీ ఇస్తారా అని చెప్పేసి కూడా మేము అడుగుతాము. రేపు సుప్రీంకోర్టు ఇచ్చే డెసిషన్ సుప్రీంకోర్టు మా వైపు ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా గోడు మేము సుప్రీంకోర్టుకు వినిపించుకున్నాం, అయ్యా ప్రస్తుత ప్రాణాల్లో పరిస్థితుల్లో మా ప్రాణాలు మేము పోగొట్టుకోలేము, మమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అత్యున్నత న్యాయస్థానం మీ మీద ఉంది అని చెప్పి సుప్రీంకోర్టును వేడుకుంటున్నాం. సుప్రీంకోర్టు ఖచ్చితంగా మా యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి సోమవారం మరి సుప్రీంకోర్టు డెసిషన్ బట్టి మేము అవసరమైతే ఖచ్చితంగా ఎన్నికలకు బాయ్కాట్ చేసేటానికి ఛాన్సెస్ ఉంటాయి. అవసరమైతే సమ్మె కానీ లేకపోతే నిరాహార దీక్షలా లేకపోతే ఇంకోట అని దేనికైనా కూడా మేము సిద్ధమే. ఎందుకంటే మా ప్రాణం మాకు ముఖ్యం. కరోనా వల్ల చనిపోతే చూసే దిక్కు కూడా లేదండి, ఆ ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ని కూడా చూసే దిక్కు లేదు. అలాగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి అనాథల్లాగా బతుకుతున్నాం. ఈరోజున ఉద్యోగస్తులు కొంతమంది అనాథలతో సమానంగా ఉంది. కొంతమందికి వాళ్ళ భర్త చనిపోతే ఒక వాళ్ళ భార్య బాధ వినిపిస్తూ ఉంది. ఏం చెప్తుందంటే అసలు ఆమె అయ్యా మా దగ్గర మా చుట్టాలు కూడా మా ఇంటికి రావట్లేదు ఎందుకంటే మా భర్త కరోనా డ్యూటీలో చనిపోవడం మూలాన అని చెప్పేసి. అలా కరోనా మనం అప్రిషియేట్ చేయాలి అలాంటి వాళ్ళని, అలాంటి ఫ్యామిలీస్ని మనం తీసుకొచ్చి మరి వాళ్ళకి సన్మానం చేయాల్సినటువంటి అవసరం. అలా ఎంతవరకు చేస్తున్నారు ఇవన్నీ కూడా టెంపరీగా ఎవరు యొక్క ఇది చూసుకుంటారు. ఈ రోజున ఎన్నికల కమిషనర్ గారు ఆయన 2 నెలల్లో రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ 2 నెలల లోపల ఎన్నికలు జరిపించేసి పోవాలనేటువంటి ఒక మంకుపట్టుతో ఆయన చేస్తున్నాడే తప్ప వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్, వెల్ఫేర్ ఆఫ్ ద ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి అని చెప్పేసి కూడా ఆయనకు ఇతం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎందుకంటే సిఎస్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది, ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి మొత్తం పోలీసులు కానీ అదేవిధంగా మెడికల్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ మిగతా ఇతర శాఖల సిబ్బందికి చెందినటువంటి వాళ్ళు చాలామందికి ఈ రోజున ఈ వ్యాక్సినేషన్ అనేది ఇస్తున్నారు. కాబట్టి ఆ వ్యాక్సినేషన్ అయిన తర్వాత వ్యాక్సినేషన్ ఇచ్చే సమయంలో ఎన్నికలు 2 ఒకేసారి పెట్టడం ఇంపాసిబుల్ అని చెప్పేసి సిఎస్ గారు నిన్న ఎన్నికల సంఘానికి తెలియజేయడం జరిగింది.